Jayatu Jayatu Devo Devaki Nandanoyam Jayatu Jayatu Krishnu Vrishti Vamsha Pradipaha Jayatu Jayatu Meghasyamalah Komalango Jayatu Jayatu Prithvi Bharanasho Mukundaha Srikrishna Ashtotara Satanamavali Lo 22వ తిరునామం ఓం నవనీత నటాయ నమః అని ప్రాచీనమైనటువంటి సంప్రదాయజ్ఞుల ఇళ్లల్లో గృహార్చనల్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ విగ్రహాలను గన గమనిస్తే రెండు భంగిమలతో ఉన్నటువంటి విగ్రహాలు కనిపిస్తాయి. ఒకటి మోకాళ్లతో ప్రాకుతూ చేతిలో వెన్నపూసను పట్టుకున్నటువంటి విగ్రహం ఒకటైతే, మరొకటి నిలుచున్నటువంటి రూపములో చేతితో వెన్నపూసను పట్టుకొని నటాయ నమః అని తిరునామంలో అన్నారే, అలా నాట్యమాడుతూ ఉండేటటువంటి ఒక రూపం. వెంకటేశ్వరుని యొక్క బ్రహ్మోత్సవాలను పరిశీలిస్తే 5వ రోజు మోహిని అవతారం, ఆ మోహిని అవతారములో 14 లోకాలకు అధిపతి అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు మోహిని అలంకారాన్ని ధరిస్తే, అంటే అందమైనటువంటి మోహిని స్త్రీ రూపం అలంకారం, అలా మోహిని అలంకారం పల్లకిలో ఊరేగుతూ ఉంటే ఒకసారి స్వామి స్త్రీ రూపాన్ని ధరించినప్పుడు స్త్రీ భావనలు స్వామికి ఉంటాయి అనుకొని మన భక్తి కొలది ఆ స్త్రీ రూపానికి మోహిని రూపానికి తోడుగా ఇదిగో నవనీత నటాయ నమః అని ప్రస్తుత తిరునామంతో అర్చిస్తున్నామే ఆ శ్రీకృష్ణుడే తోడుగా వెళ్తారు. గర్భాలయంలో వెండి విగ్రహం దాదాపు ఒక చిన్న పరిమితి కలిగినటువంటి ఎత్తులో ఉండేటటువంటి విగ్రహం, పూర్ణంగా వెండితో చేయబడినటువంటి విగ్రహం. ఈరోజు ఏ తిరునామముతో అయితే శ్రీకృష్ణ పరమాత్మని అర్చిస్తున్నామో ఆ పేరు అతికినట్లు సరిపోయేటటువంటి ఒక దివ్య ఆకృతి కలిగినటువంటి విగ్రహం రుక్మిణి సమేతంగా గర్భాలయంలో కనిపిస్తుంది. ప్రతి రోహిణీ నక్షత్రం నాడు రుక్మిణీ సమేతుడైనటువంటి ఆ కృష్ణుడికి అభిషేకం జరుగుతుంది. సాయంకాలపు వేళ సహస్ర దీపాలంకార సేవలో మలయప్ప స్వామికి బదులుగా ఈ నవనీత కృష్ణుడు రుక్మిణీ సమేతుడై ఉయ్యాలలో ఊరేగి 4 మాడ వీధులలోనూ ఊరేగేటటువంటి ఒక సంప్రదాయ మనూచానంగా వస్తుంది. పునర్వసు నక్షత్రమైతే శ్రీరాముడు, రోహిణి నక్షత్రమైతే కృష్ణుడు, మిగిలిన అన్ని రోజుల్లోనూ వెంకటేశ్వరుడే, అయినా శ్రవణ నక్షత్రం రోజు మరింత విశేషంగా స్వామి. అటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి నవనీత కృష్ణుడే యొక్క రూపం ఈరోజు నవనీత నటాయ నమః అని చెప్పి చెబుతారు. నాట్య గురువు ఎవరు అనంటే శ్రీకృష్ణుణ్ణి మనం భావించుకోవచ్చు. కారణం ఏమిటి అనంటే ఆనాడు గోపికల యొక్క చేతిలో ఉన్నటువంటి వెన్నపూస కోసం వాళ్ళ ఎదురుగా నాట్యమాడి వాళ్ళను అడిగి అడిగి కొసరి మరీ ఆ వెన్నపూస పెట్టించుకొని తిన్నటువంటి లీల శ్రీకృష్ణ పరమాత్ముడిది. కారణమేమిటి? గోపికల యొక్క చేతి స్పర్శ తగిలింది అంతే. భక్తుడి యొక్క చేతి స్పర్శ తగిలితే ఆనందపడిపోయేటటువంటి రూపం కదా భగవంతుడి యొక్క రూపం. అందులోనూ కల్మషము లేనటువంటి, కపటము లేనటువంటి, సర్వము శ్రీకృష్ణుడే అని నమ్మినటువంటి గోపికలు, ఆ గోపికలు నవనీతాన్ని చేతిలో పట్టుకుని ఉంటే వాళ్ళ ఎదురుగా వెళ్ళి అడిగారు, అడిగి ఆ నవనీతాన్ని తాను చేతిలో తీసుకొని ఆరగించారే, అప్పుడు గోపికలు పెట్టినటువంటి షరతు కూడా ఉన్నది కదా, కృష్ణ నీ చేతిలో నువ్వు అడిగినట్లు వెన్నపూస పెడతాం, కానీ వెన్నపూస చేతి వేడికి కరిగిపోతుంది, కానీ కరగకూడదట, ఇది గోపికలు పెట్టినటువంటి నియమం. కృష్ణ చేతిలో ఉన్నటువంటి వెన్నపూస కరగకూడదు, నువ్వు నాట్యమాడాలి, నాట్యమాడేటప్పుడు వెన్నపూస కింద పడకూడదు. ఇన్ని షరతులు పెట్టి కృష్ణుణ్ణి నాట్యమాడమంటే ఆడగలడా? ఆడి చూపెట్టారు వారి యొక్క చేతి స్పర్శ కలిగినటువంటి ఆ వెన్నపూసను ఆరగించడానికి. అలా నాట్యమాడి వారితో మరీ మరీ ఆ వెన్నపూసలు పెట్టించుకొని ఆరగించినటువంటి చిన్ని కృష్ణుడి యొక్క రూపం కదా నవనీత కృష్ణుడిగా ఆరాధింపబడుతూ ఉన్నది. తమిళనాడు సంప్రదాయం ప్రకారం నవనీత కృష్ణుణ్ణి ఆరాధించడం ఎంతో విశేషమట. బహుశా అందుకే కాబోలు వెంకటేశ్వరుని గర్భాలయంలో కూడా అలాంటి రూపమే మనకు సాక్షాత్కరిస్తుంది.
ఆ నవనీత కృష్ణుణ్ణి ఈనాడు దివ్యమైనటువంటి తిరునామంతో మనం కీర్తించుకుంటూ ఉన్నాం. అటు ద్వాపరయుగానికి సంబంధించినటువంటి దేవుడు కృష్ణుడు, త్రేతాయుగానికి సంబంధించినటువంటి దేవుడు రాముడు, మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు, ఇలా మూడు యుగాల ప్రతిరూపముగా మన తిరుమల ఏడు కొండలు, విశేషించి ఆనంద నిలయ గర్భాలయం ప్రకాశిస్తున్నది అనంటే అందులో శ్రీకృష్ణ పరమాత్మని అర్చించేటటువంటి తిరునామం. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఓం నవనీత నటాయ నమః అని కీర్తించుకుంటూ ఉన్నాం. కాళీయుని మీద నాట్యం చేసినటువంటి శ్రీకృష్ణుడు, యమునా నదిలో దిగి నీటిలో నాట్యమాడినటువంటి శ్రీకృష్ణుడు, ఇటు వెన్నపూసను చేతిలో పట్టుకొని నాట్యం చేస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణుడు, అన్ని చోట్ల కూడా నాట్యమాడుతూ ఉండేటటువంటి రూపముగా శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి రూపం కీర్తింపబడుతుంది. అలాంటి అర్చా బింబాన్ని, అర్చా రూపాన్ని గృహార్చనల్లో మనం వినియోగించుకోవడం పరిపాటి. మోకాళ్లతో ప్రాకుతూ వెన్నపూసను చేతిలో పట్టుకున్నటువంటి రూపం ప్రతి ఇండ్లల్లో కూడా ఆదిశేషుని పడగ నీడన పెట్టి అర్చించేటటువంటి సంప్రదాయం ఉన్నది. అదే విధముగా నవనీత నటాయ నమః అనేటటువంటి పేరులో ఉన్న ఆ లీలలని స్తుతిస్తూ రూపొందించినటువంటి రూపం, ఈ నవనీత కృష్ణ రూపాన్ని నిలువెత్తు రూపముగా రుక్మిణీ సహితుడిగా అర్చన చేసేటటువంటి సంప్రదాయం కూడా ఉన్నది. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఈ త్రినామం ద్వారా మనం అర్చించుకుందాం. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో 23వ తిరునామం ఓం అనఘాయ నమః అని చెప్పి చెబుతారు. అఘ అంటే పాపము అని అర్థం, అనఘ అంటే పాపరహితుడు. ఏ విధమైనటువంటి పాపము అంటనటువంటి రూపం ఏదైతే ఉందో అది స్వామివారి యొక్క రూపమట. అటు పాప పుణ్యములు అన్నింటినీ కూడా దూరం చేసేటటువంటి రూపం స్వామివారి యొక్క రూపమైతే, ఆ రూపాన్ని ప్రస్తుతించేటటువంటి తిరునామం ఓం అనఘాయ నమః అని. స్వామివారి యొక్క రూపాన్ని దర్శిస్తేనే మన శరీరంలో ఉండేటటువంటి కల్మషాలన్నీ తొలగిపోతాయట. స్వామివారికి సంబంధించినటువంటి ఆ నామాలని కథలని చెవులారా వింటే ఆ విన్నటువంటి సంస్కారం వల్ల అవి హృదయం లోపలికి వెళ్ళి కరుడుగట్టినటువంటి పాషాణ రూపంలో ఉండేటటువంటి హృదయాన్ని మెత్తపరుస్తుందట. అంటే పాషాణము కాసంత మెత్తబడి చక్కనైనటువంటి హృదయ పుష్పముగా వికసించేటటువంటి అవకాశం ఉన్నది అని అంటారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది? ఓం అనఘాయ నమః అన్నటువంటి ఒక పేరు ద్వారా స్వామిని అర్చించినప్పుడు, ఆ రూపాన్ని ఒక్కసారి కళ్ళారా దర్శించినప్పుడు అని అంటారు. అటువంటి ఆ స్వామిని వదిలిపెట్టి నేను ఎల్లప్పుడూ కూడా ఏ క్షణం కూడా ఉండను అని మహాలక్ష్మి అంతటి అమ్మవారే తెలియజెప్పారు అనంటే, వైకుంఠమంతా కూడా దివ్య తేజస్సు ఆవరించినటువంటి ఒక దివ్య ప్రదేశములో అమ్మవారు అలా నడిచి వెళ్తూ ఉంటే అమ్మవారి యొక్క పమిట చెంగు అలా నేలను అలా శుభ్రం చేస్తూ వస్తున్నట్లు ఒక కవి ఒక శ్లోకంలో రూపకల్పన చేస్తారు. ఆ స్వామి కోసం అమ్మ వెతుకుతూ ఉందట వైకుంఠంలో. అందరం ఆ అమ్మవారి యొక్క కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ తల్లి స్వామిని ఆశ్రయించడానికి వెళ్తూ ఉన్నది. సనక సనందనాది మహర్షులు కావచ్చు, బ్రహ్మ రుద్రేంద్రాదులు కావచ్చు, అందరూ కూడా అమ్మవారి యొక్క కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వేళ ఆ అమ్మ స్వామిని వెతుక్కుంటూ ఉన్నది అనంటే, ఆ స్వామివారి యొక్క రూపం ఎంతటి పుణ్యప్రదం, ఎంతటి దివ్యమైనటువంటిది. అటువంటి స్వామిని అర్చించేటటువంటి తిరునామం ఓం అనఘాయ నమః అని. అంతటి రూపం కలిగినటువంటి ఆ స్వామిని నేడు మనం దర్శించుకోవాలి. ఎలా దర్శించుకోవచ్చు? స్వామి ఏ రూపంలో ఉన్నారు అనంటే, దేవాలయాలలో ఒక శిలారూపంలో కావచ్చు, లేదా ఒక లోహ రూపంలో కావచ్చు, లేదా ఒక దారు రూపంలో కావచ్చు స్వామిని దర్శించుకోవడం పరిపాటి సంప్రదాయమే. కానీ అంతకన్నా గొప్పగా స్వామి చెప్పినటువంటి మాట, నేను అవతార సమాప్తి తర్వాత ఏ రూపంలో ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్మే సెలవిచ్చినటువంటి మాట. అవతార సమాప్తి సమయంలో చుట్టుపక్కల కూడా అందరూ నిలబడి
కృష్ణుణ్ణి తదేకంగా వీక్షిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కృష్ణ పరమాత్మ యొక్క కంటి కొసల నుంచి ఒక రెండు నీటి బిందువులు అలా కన్నీటి బిందువులు అలా కదలాడుతున్నాయి. ఉద్ధవుడు, అక్రూరుడు అందరూ అక్కడే ఉండి అక్రూరుడు మరీ కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి, కృష్ణ ఏమిటి బాధపడుతున్నావు, అవతారం పరిసమాప్తమవుతూ ఉన్నది, ఇక ఇక్కడి నుంచి వీళ్ళందరినీ వదిలి వెళ్ళిపోవాలి అన్నటువంటి బాధతో కళ్ళల్లో నీళ్లు కదలాడుతున్నదా అని అడిగితే, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారట, అందుకోసం కాదు, నేను ఆనాడు ద్రౌపది అడిగినటువంటి సమయములో అడిగేంత వరకు కూడా వేచి చూసి ఆ తర్వాత ఆవిడ ప్రార్థన చేసిన తర్వాత ఆవిడను అనుగ్రహించానే, అందుకోసం ఆకాశంత ఎక్కువ సమయం తీసుకున్నందుకు నాకు బాధ కలుగుతున్నది అని చెబుతారు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ప్రస్తుత త్రినామానికి సందర్భానికి తగినట్లు ఉన్నటువంటిది. అక్రూరుడు అవతార సమాప్తి తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు కృష్ణ అని అడిగితే కృష్ణుడు చెప్పిన సమాధానం, ఇదిగో ఈ భాగవత గ్రంథ రూపంలో లోకములో అందరి ఇళ్లల్లోనూ నేను కొలువుదీరి ఉంటాను అని అన్నారు. భాగవత రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ప్రతినిత్యము కూడా అర్చిస్తే భాగవత గ్రంథం మీద రెండు పుష్పములను సమర్పించి మంగళహారతి సమర్పిస్తే అది ఆ పుణ్యప్రద రూపం, మంగళప్రద రూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని అర్చించినటువంటి దానికి సమం అని చెప్పి చెబుతారు. ఏ ఇళ్లల్లో పూజామందిరాల్లో భాగవత గ్రంథం కొలువుదీరి ఉంటుందో, ప్రతినిత్యము కూడా అర్చనకు నోచుకుంటుందో ఆ ఇల్లు మంగళప్రదమైనటువంటిది. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా పుణ్యమే ఉంటుంది కానీ పాపం దరి చేరదు అని చెప్పి చెప్పబడి ఉన్నది. కారణం ఆ భాగవత గ్రంథ రూపంలో కొలువుదీరినటువంటి స్వామి అనఘుడు కాబట్టి, ఆ స్వామిని అనఘాయన మహాని కీర్తిస్తున్నాం కాబట్టి ప్రతిరోజు ఒక శ్లోకం భాగవతంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని కీర్తించినా భగవత ఇదం, భగవంతునికి సంబంధించినటువంటి ఒక విషయములను తెలియజెప్పేటటువంటి గ్రంథం కాబట్టి ఆ భాగవతములో కృష్ణస్తు వాంగ్మయీమూర్తి అని చెప్పి చెబుతారు. కృష్ణుడికి రెండు రూపాలు, ఒకటి అక్షర రూపం అయితే మరొకటి విగ్రహ రూపం అని. ఈ కలియుగంలో విగ్రహ రూపంలో అర్చిస్తూ ఉండడం ఒక పద్ధతి అయితే, అక్షర రూపంలో ఉన్నటువంటి భాగవత గ్రంథాన్ని అర్చిస్తూ మనం కూడా పుణ్యం సంపాదించుకొని ఈ అనఘాయ నమః అన్నటువంటి త్రినామముతో ఆ శ్రీకృష్ణ పరమాత్మని అర్చించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. అష్టోత్తర శతనామావళిలో తర్వాత త్రినామం ఓం నవనీత నవాహారాయ నమః అని 24వ త్రినామం. చతుర్విశతి అన్నటువంటి సంఖ్య సంస్కృత వాంగ్మయంలో చెప్పబడుతుంది. ఇది కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి లీలలను కూర్చినటువంటి త్రినామంగా మనకు కనిపిస్తుంది. యశోదమ్మ ప్రతినిత్యము కూడా శ్రీకృష్ణుణ్ణి జలకాలాడించి చక్కగా అలంకరించి అనేకమైనటువంటి ఆభరణములని అలంకరింపచేసి శ్రీకృష్ణుణ్ణి ఇతర మిత్రులతో పాటు కలిసి ఆడుకొమ్మని పంపిస్తే శ్రీకృష్ణుడు చేస్తూ ఉండేటటువంటి లీల ఏమిటి అంటే, తన తోటి గోపబాలకులందరినీ కూడా ఒకచోట సమావేశపరిచి ఆ సమావేశంలో ఒక్కొక్క ఇంటిలోనూ నవనీతాన్ని ఎలా చౌర్యం చేయవచ్చు అని ఒక విధమైనటువంటి ప్రణాళికను రచిస్తూ ఉన్నారట. ఒక గోపబాలిక శ్రీకృష్ణుణ్ణి అనేక విధాలుగా తూలనాడుతూ ఉన్నది. శ్రీకృష్ణుణ్ణి తూలనాడేటటువంటి నెపముతో యశోదను కూడా అనరాని మాటలు అంటున్నది. కృష్ణుణ్ణి పెంచడానికి తెలియడం లేదు, అల్లరి పనులు చేసేటటువంటి విధంగా మన ఇంటి మీదకి శ్రీకృష్ణుణ్ణి పంపించేస్తున్నది అని యశోదమ్మ తల్లిని మాటలు అంటూ ఉంటే, ఆ ఇంటిలో మాటలంటున్న ఆవిడ యొక్క కుమారుడు శ్రీకృష్ణుడికి అత్యంత స్నేహితుడు కాబట్టి ఆ స్నేహితుడు విని బాధపడి కృష్ణుడి దగ్గరకు వచ్చి ఈ సమావేశంలో చెబుతాడట, కృష్ణ మా అమ్మ నిన్ను అనరాని మాటలనింది, మీ అమ్మను కూడా ఏదో ఒకటి రెండు మాటలనింది అనంటే,
అయితే మీ ఇంటిలోనే ఈరోజు నవనీత చౌర్యం చేద్దామని చెప్పి శ్రీకృష్ణుడు అంటారట. శ్రీకృష్ణుడికి ఒక అలంకరణ ఏమిటి అని అంటే, యశోదమ్మ తల్లి నవరత్న ఖచిత ఆభరణముల్ని అలంకరించి మిత్రులతో పాటు ఆడుకోవడానికి పంపిస్తే, శ్రీకృష్ణుడు ఆభరణములన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టి ఈ నవనీత చౌర్యానికి వెళ్తూ ఉన్నారు. కారణం ఏమిటి అనంటే, తాను ధరించినటువంటి ఆభరణములలో ఉన్నటువంటి మణుల కాంతి ఆ ఇంటికంతా కూడా వ్యాపించి అందరికీ కూడా తన యొక్క ఆగమనం, తను ఆ ఇంటికి వచ్చినటువంటి మాట తెలిసిపోతుంది అని అందువల్ల ఆభరణములన్నింటినీ తీసి ఇలా చీకటిలో నడుస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉన్నారు అన్నటువంటిది కూడా గుర్తుపట్టలేనటువంటి విధముగా స్వామివారి యొక్క రూపం కార్మేనిచ్చంగన్ కదా. అలా వర్షాకాలములో ఎంతటి నల్లదనముతో మేఘాలు ఉన్నాయో ఆ విధమైనటువంటి నలుపు రంగు కలిగినటువంటి కృష్ణుడు చీకటిలో అలా వెళ్తూ ఉంటే ఎక్కడ కనిపిస్తాడు? మరి అంతటి చీకటిలో ఆ ఇంటిలోకి వెళ్ళి తన పరివారంతో పాటు ఆ ఇంటిలో వెన్న ఎక్కడ ఉందో కనిపెట్టాలి. ఇది చాలా క్లిష్టమైనటువంటి సమస్య. అందరూ కూడా అనుకుంటున్నారు ఇంత చీకటిలో వెన్న కనిపెట్టడం కష్టం అని. ఆ సమయములో చక్కగా లీలాశుకులు అనబడేటటువంటి మహాకవి ఒక శ్లోకంలో చెబుతారు, ఏమీ కూడా కనిపించనంత చిమ్మ చీకటి ఉన్నటువంటి ఆ గదిలో శ్రీకృష్ణుడు ఒక్కసారి మెల్లగా చిరునవ్వు నవ్వితే మందస్మిత వదనంగా తన ముఖాన్ని మార్చుకుంటే తన నోటిలో ఉన్నటువంటి పలు వరుసల నుంచి వెలువడేటటువంటి కాంతి వల్ల నవనీత భాండాన్ని గుర్తుపట్టారు అని చెప్పి చెబుతారు. ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆవిడ కూడా చాలా తెలివిగా ఆ నవనీతానికి ఒక గంట కట్టి ఆ గంటకు ఒక తాడు కట్టి ఆ తాడు యొక్క కొసని తాను పడుకునేటటువంటి మంచం దగ్గర పెట్టుకున్నదట. ఎప్పుడైతే ఆ నవనీత భాండాన్ని శ్రీకృష్ణుడు అలా ఎత్తుతారో అప్పుడు ఆ గంట మోగడం వెనువెంటనే తనకు తెలియాలి అన్నటువంటి ఉద్దేశం చేత అలా శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి ఒక్కసారి నగుమోము చూపెట్టి తన పలు వరుసల కాంతితో ఆ నవనీతాన్ని అందిపుచ్చుకొని అలా తీయబోతుండగా ఘంటానాదం, స్వామివారి ఆరగింపు జరిగే వేళ ఘంటానాదమే కదా విశేషం. ఇది తెలిసి చేసిందో తెలియక చేసిందో ఆ ఇంటి గోపబాలిక గంటను కట్టపట్టడం, ఆ గంట మోగడం, శ్రీకృష్ణ పరమాత్మ ఆ వెన్న తీసుకొని అందరికీ కూడా ఇచ్చి తాను ఆ వెన్నను ఆరగిస్తూ ఉన్నప్పుడు ఘంటానాదం స్వామివారి దేవాలయములో నైవేద్య సమయములో ఘంటానాదం ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రక్షసాం. తిరుమల దేవాలయంలో ఘంటానాదం ఇందుకోసం అని ఆగమశాస్త్రం చెప్పబడి ఉన్నది. దేవతలందరికీ కూడా స్వామివారి యొక్క నైవేద్య సందర్భాన్ని తెలియజెప్పి ఈ నైవేద్యం తర్వాత మీ అందరికీ దర్శనం అని వాళ్ళని ఘంటానాదము ద్వారా ఆహ్వానించి వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత తాము దర్శనం చేసుకోవాలి అన్న ఉద్దేశం చేత ఘంటానాదమట. అదేంటో కానీ ఆశ్చర్యం, తిరుమల కొండలో కట్టబెట్టబడినటువంటి ఘంట మోగిస్తూ ఉంటే ఎవరు ఏ విధమైనటువంటి మంత్రాన్ని మనసులో తలుచుకుంటే ఆ గంట నుంచి ఆ విధమైన మంత్రం వారికి మాత్రమే వినిపించేటటువంటి శక్తి కలిగినటువంటిది మన తిరుమల దేవాలయంలో ఉన్నటువంటి గంట. అలాంటి చిన్నపాటి చిరు గంటని ఆ గోపబాలిక అక్కడ కట్టబెట్టి ఉంటే ఆ గంట మోగడం, శ్రీకృష్ణ పరమాత్మ ఆ నైవేద్యాన్ని తీసుకొని ఆ వెన్నపూసని ఆరగించి అందరికీ ఇచ్చి తాను కూడా తన శరీరమంతా పులుముకొని తాను ఆ నవనీతంతోనే హారం ధరించారా అన్నటువంటి విధముగా ఆ నవనీత విలిప్తం చేసుకొని శరీరమంతా అద్దుకొని అక్కడి నుంచి బయట వెళ్ళిపోయి ఆ గోపబాలికకి అందకుండా బయట వెళ్ళిపోతారే, ఆ లీలని స్మరించుకుంటూ కీర్తించేటటువంటి తిరునామం ఆ 24వ దివ్య తిరునామాన్ని ఓం నవనీత నవాహారాయ నమః అని కీర్తించుకుంటూ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. Now